నమస్కారం, కేనేన్ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ దేశాలు గుర్తించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని కలెక్టర్ జితేష్ బి పాటిల్ అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ పాత్ర ఎన్నటికీ మరవలేనిదని చెప్పారు. ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజిలో గల గాంధీజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన మార్గం శాంతి, అహింస అన్నారు. అవి ప్రజలను ఎన్నటికీ తప్పుదోవ పట్టించకుండా చూసే గొప్ప మార్గ నిర్దేశాలని చెప్పారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తి బాపూజీ అన్నారు. గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చిన వ్యక్తి గాంధీజీ. ఆయన మార్గంలోనే ప్రజలు కూడా గ్రామాలకు స్వేచ్ఛను ఇచ్చి గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా చూడాలని చెప్పారు. వారి ఆలోచనలు, ఆశయాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బాపూజీ విగ్రహానికి వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అందరూ ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గాంధీ జయంతి సందర్భంగా వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ చూపిన బాటలోనే నడిచినప్పుడు ప్రగతి సాధ్యమని అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. స్వాతంత్ర పోరాటం కోసం జీవితాన్ని అర్పించిన మహాత్మా గాంధీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అరే గంప, జాతిపిత గాంధీకి జై, మహాత్మా గాంధీ జై, మహాత్మా గాంధీకి. బాన్సువాడ పట్టణంలో దొంగ హల్చల్ చేశారు. పట్టణంలోని చైతన్య కాలనీలో ఓ మహిళను గాయపరచగా ఆమె ప్రతిఘటించడంతో దొంగ పరారయ్యాడు. దీంతో కాలనీవాసులు భయభ్రాంతలకు గురవుతున్నారు. కాగా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలో రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సునీత అనే మహిళను గమనించి దొంగ ఇంటిలోకి ప్రవేశించాడు. మహిళ గొంతు నొక్కి కిచెన్ లోకి తీసుకెళ్లాడు. కిచెన్ లో ఉన్న రోకలి బండ మహిళ చేతికి దొరకడంతో దొంగను రోకలి బండతో బాధింది. దీంతో దొంగకు గాయం కావడంతో పారిపోయే ప్రయత్నం చేయగా కింద అద్దెకు ఉన్న వ్యక్తి వచ్చి దొంగను చితకబాదాడు. ఏదీ తోచక దొంగ ఫస్ట్ ఫ్లోర్ నుండి కిందికి దూకి పారిపోయాడు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మహిళ ధైర్యం చేయకపోతే ప్రాణం పోయేదని మహిళా సాహసాన్ని పలువురు అభినందిస్తున్నారు. వచ్చిందని డోర్ తీసిన డోర్ 10 గంటలకు డోర్ దిగంగానే వాడు ముక్కు నోరు చెవులంతా మొత్తం ఇట్లా మూసేసిండు. నొక్కుపోయి కిచెన్లో నూకేసిండు. నూకేయంగానే అక్కడ ఒకటి దంచుకు మసాలా దంచే రాయి ఉంటే వానికి తల మీద ఒకటి వేసిన. వేసేసరికి వచ్చి డోర్ బయటకు వచ్చేసరికి డోర్ పెట్టేసుకొని ఫోన్ చేసిన. ఫోన్ ఎవరు చేసిండ్రు? కింద కిరాయిళ్ళకి. ఆయన వచ్చి ఆయన బద్ద తీసుకొని వచ్చి ఆయన కొట్టిండు. 2 కొట్టేసరికి అంటే వచ్చేసి గోడ దూకి కిందికి దూకిండు. ఎట్లా ఉన్నాడు వాడు?
ఫైట్ ఉన్నాడు ఇక ముఖం ముఖం మొత్తం మూసేసింది కదా టెన్షన్ ఏం అనలేడు. డోర్ తీయగానే ఇంకా ఎవరైనా ఉండేనా మరి ఏందో తెలియదు ఇక బయట. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జననీ హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జననీ హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006-00330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్య తరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్ హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. సినిమా హీరోస్ ను బ్లాక్ మెయిల్ చేశాడంటూ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సహా బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు తీవ్రంగా స్పందించారు. మంత్రిగా సురేఖ బాధ్యత కళ్ళ పదవిలో ఉండి బాధ్యత రహితంగా మాట్లాడడం బాధాకరమన్నారు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి స్పందిస్తూ సమాజానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లు మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో మీడియాతో వారు మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలను కించపరిచేలా కొండా సురేఖ మాట్లాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి ఉందని అహంకారంతో సురేఖ మాట్లాడుతోందని మండిపడ్డారు. సురేఖ వెంటనే కేటీఆర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పై అభ్యంతరకర ఆరోపణలు చేసిన సురేఖపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. హైడ్రా మూసి ప్రక్షాళన బాధితులకు న్యాయం చేయడం మానేసి సమస్యను డైవర్ట్ చేసేందుకు కేటీఆర్ పై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కొండా సురేఖ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పూర్తి సినిమా ఇండస్ట్రీలో ఉండే మహిళలందరినీ కూడా తను తప్పుడు మనుషులుగా చిత్రీకరించే పని చెప్పారు, ఆలోచన చేస్తా ఉన్నారు. తను కూడా సినిమా తీసింది ఈ మధ్యనే బిడ్డను పెట్టుకొని, అంటే వాళ్ళకు కూడా ఇవన్నీ వర్తిస్తాయా? సినిమాలో ఉండే మహిళలందరూ కేటీఆర్ గారితో సంబంధం అంట కడతారా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా? ఎంత చిల్లరా నీ నోరు, చిల్లరా నువ్వు, మనిషి చిల్లరా అనేది అందరికి తెలుసు. మానకొండ కట్టినప్పుడు నీ నోరు అందరు చూసిండ్రు, వరంగల్లలో గొడవలు అయినప్పుడు నీ నోరు అందరు చూసిండ్రు, నీ ఇంట్లో వాళ్ళే అందరు చెప్తారు నీ నోరేందో. కానీ ఆ నోరుని నెత్తిన పెట్టుకొని రాష్ట్రం అంతా ఇదే చేస్తాను అని ఒక మహిళా మంత్రి ఇట్లా మాట్లాడటం అయితే నిజంగా చాలా దారుణం, శోచనీయం. ఇది సిగ్గుతో మహిళలందరు తలదించుకునే విషయంగా నేను భావిస్తా ఉన్నాను. ఇది అవమానకరం. కొండా సురేఖ గారు, మీరు ఎప్పుడు మాట్లాడినా ఇట్లనే నడిచిపోతుంది, నేను ఇట్లనే మాట్లాడి బట్టగాల్చి మీదేసి వెళ్ళిపోతా అనుకుంటే ఖబర్దార్ బిడ్డ, నోరు మూసుకో, లేకపోతే మేము నోరు మూయించాల్సి వస్తుంది. నీ మీద పరువు నష్టం దావా వేస్తాం, నిన్ను తప్పకుండా న్యాయస్థానానికి ఇడుస్తాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గాంధీ జయంతిని ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాలలో వేడుకలు జరుపుకున్నారు. ఈ మేరకు బాపూజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. బుధవారం ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీజీ చిత్రపటాలకు, ప్రధాన కూడళ్లలో గాంధీజీ విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీని స్మరించుకోవడంతో పాటు వారి సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. అందరూ ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి, గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీ. సమైక్యంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ఈ దేశాన్ని ముందుకు నడిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మనవంతు బాధ్యతగా బాపూజీని మరవకుండా బాపూజీ ఆశటువంటి విషయాన్ని మీ అందరితో కోరుకుంటూ, అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిన్నవాడు పొట్టివాడైనా గట్టివాడుగా ఈ దేశంలో జై జవాన్ జై కిసాన్ నినాదంతో ఒక దిక్కు రైతాంగాన్ని కాపాడడానికి, మరి ఒక దిక్కు ఈ దేశ భద్రత కొరకు, దేశ సమైక్యత కొరకు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, మహాత్మా గాంధీ గారిని దర్పల్లి నడి కూడలిలో ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయం, అది ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే ప్రతిరోజు మహాత్మా గాంధీని తలుచుకుంటూ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని ఆ రోజు మన పెద్దలు ఇక్కడ ఆయన స్టాచ్యూని ఏర్పాటు చేశారు. అందుకొరకే ఈరోజు నేను మీతో కోరుకుంటున్నాను, ముఖ్యంగా యువత పెడ మార్గంలో నడుస్తూ ఈరోజు ఈ దేశంలో యువత అంతా అడ్డదారులు దొక్కుతున్నారని, నియామకం జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన నిజామాబాద్ నగరానికి వస్తున్నటువంటి సందర్భం లోపల 1994లో ఆయన ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారికి అన్ని వర్గాల ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేయవలసిందిగా మిమ్మల్ని మీ ద్వారా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులతో కోరుకునేది ఒక్కటే, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల దగ్గరకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని. దర్పల్లి గ్రామంలో గాంధీ గారికి పూలమాలలు వేసి ఇక్కడ జరపడం జరిగింది. అలాగే గాంధీ జయంతి పురస్కరించుకొని దర్పల్లి గ్రామం అందరికి కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం ఒక శుభవార్తను మేము తెలియజేస్తున్నాం మా విలేజ్ కమిటీ తరపు నుంచి. మేమందరం కూడా ఈరోజు నుంచి మన దర్పల్లి గ్రామంలో ఎలాంటి డీజేలకు పర్మిషన్ లేదు, మా గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానం చేసింది. ఇటు విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి, దర్పల్లి గ్రామంలో ఈరోజు నుంచి ఎలాంటి డీజేలకు పర్మిషన్ లేదు, కంప్లీట్గా డీజేలని నిషేధిస్తున్నాం మా దర్పల్లి గ్రామాభివృద్ధి కమిటీ నుంచి. అందరం కూడా ప్రతి కులస్థుడు అందరం నిర్ణయం తీసుకొని ప్రజలకు జరుగుతున్న గతంలో జరిగిన పరిణామాలని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి గ్రామంలో గ్రామ ప్రజలు బంధాన్ని తీసుకునే నిర్ణయాన్ని వెనుకల గతంలో జరిగిన సంఘటనలు, మొన్న మన గణపతి నిమజ్జన రోజు జరిగిన 4-5 సంఘటనలను మేము పరిగణనలోకి తీసుకున్నాము. మాకు తెలిసిన ప్రకారంగా అక్కడక్కడ వాళ్ళు కొంచెం అంటే ఇబ్బందులకు గురైన చాలా వరకు ఇద్దరు అంటే స్పృహ కోల్పోయి పడిపోయడం కూడా జరిగింది. అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని అన్ని చర్చించి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు, నమస్కారం.